ఒక జల్సా గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది తనదైన స్టైల్లో మనల్ని ఎంటర్టైన్ చేసిన మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇప్పుడు కొంతమందికి ఫెలిసిటేషన్ జరగబోతోంది. చాలా మంది ఇవాళ ఇవాళ ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు కూడా చాలా మంది బయట ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్ల రాలేకపోయారు. వారికి ప్రత్యేకించి ఆ మొమెంటోస్ అందించడం జరుగుతుంది. పద్మశ్రీ సిహెచ్ మల్లేశం గారు, అలాగే ఇక్కడికి విచ్చేసిన శ్రీ రాపాక వరప్రసాద్ రావు గారు, రాజోలు ఎమ్మెల్యే జనసేన, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు రిసీవ్ దిస్ అవార్డ్. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా ప్రజా హృదయాల్ని గెలుచుకున్న నిస్వార్థ నేత రాపాక వరప్రసాద్ రావు గారికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా చిరు సత్కారం. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా వరప్రసాద్ రావు గారు చేస్తున్నటువంటి కృషిని అభినందిస్తూ మరెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించాలి అని అభిలాషిస్తూ శ్రీ రాపాక వరప్రసాద్ రావు గారు, రాజోలు ఎమ్మెల్యే జనసేన, వారికి స్పెషల్ ఫెలిసిటేషన్. అలాగే శ్రీ పులిశేఖర్ గారు యుఎస్ఏ నుంచి, శ్రీ ఎన్వి రావు గారు హైదరాబాద్ నుంచి, అండ్ హుసన సమీరా క్యారమ్స్ ఛాంపియన్, తనని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. డాక్టర్ హుస్నా సమీరా, క్యారమ్స్ ఛాంపియన్, షీస్ ఆల్సో అ డాక్టర్. డాక్టర్ హుస్నా, యు వన్ సో మెనీ అక్లర్స్ ఫర్ ద nation, wishing you all the success and many more awards and rewards to come. Okay. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మాటలు విందాము. ఓకే, సో మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కేక్ కటింగ్ తో మొదలెట్టేద్దాం. ఇప్పుడు అల్లు అరవింద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అల్లు అరవింద్ గారు టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్. అలాగే సాయి ధర్మ తేజ్ టు ప్లీజ్ కమాండ్ ద స్టేజ్. Kalyan Dev to please come on to the stage. Pawan Kalyan garu, చాలా మెడిటేషన్స్ అవి చేస్తే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ కష్టపడితే వస్తుంది. మీరు ఒక్కసారి వస్తే వచ్చేస్తుందండి అరుపులకి. సో మెనీ పీపుల్ థింకింగ్ అట్ వన్ టైమ్ సో వెరీ పాజిటివ్లీ అబౌట్ ద వన్ అండ్ ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, లెట్స్ హావ్ ద కేక్ ప్లీజ్. అయిపోయిందా?
కోట్ల గుండెల్లో కోటలు కట్టుకున్న మన ముఠామేస్త్రి, తెలుగు సినిమా సింహాసనాన్ని అధిష్ఠించిన ఇంద్రసేనారెడ్డి, మెగాస్టార్ అనే పదానికి సరైన నిర్వచనం. అందుకు ఈ అభిమానమే నిదర్శనం. స్టెప్పు వేస్తే హాళ్ళు ఊగిపోవాల్సిందే, డైలాగు చెప్తే చొక్కాలు గాల్లో ఎగరాల్సిందే. పండగ అంటే చిరంజీవి సినిమా రిలీజ్, సరదా అంటే చిరంజీవి సినిమా చూస్తూ మజా చేయడం, స్ఫూర్తి అంటే చిరంజీవి గారు నేర్పిన సేవా మార్గం. సైరా నరసింహారెడ్డి, సై సైరా. ఒక వీరుడు, ఆంగ్లేయులపై తొలిసారి యుద్ధ భేరి మోగించిన రేనాటి సూర్యుడు. సింహం లాంటాడు దొరా, అతడే వాళ్ళ ధైర్యం దొరా. సినిమా పరిశ్రమ నుంచి అలాగే శ్రీ అల్లు అరవింద్ గారికి, శ్రీ రాబాగారి ప్రసాద్ గారికి, తెగ చంద్రశేఖరరావు గారికి, పెద్దలందరికీ మనస్ఫూర్తిగా నా తరఫున మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దాకే ఇందాకే ఈరోజు ప్రత్యేకించి నేను మీలో ఒకటిగా వచ్చాను ఇక్కడికి. ఇందాకే ట్వీట్ చేశాను, నాకు జీవితంలో స్ఫూర్తినిచ్చిన నా స్ఫూర్తి ప్రదాత అన్నయ్య చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా ప్రత్యేకమైన సంవత్సరం, ఇది ప్రత్యేకమైన సందర్భం. ఇది ఈ పుట్టినరోజు, ఈ పుట్టినరోజు నాకు అన్నయ్య ఒక అభిమానిగా, అన్నయ్య చిరంజీవి గారిని ఎలాంటి సినిమాల్లో చూడాలని ఉవ్విళ్ళూరేవాడినో అలాంటి సినిమా ఉయ్యాలవాడు నరసింహారెడ్డి. ఇంత అశేష జనాదరణ ఉండి ఇంత ప్రేమాభిమానాలున్న వ్యక్తి, దేశం కోసం, నేల కోసం, మన నేల కోసం ప్రాణత్యాగం చేసిన ఒక స్వాతంత్ర సమరయోధుడు, అలాంటి జీవిత గాథని మన సినిమాగా తెరకెక్కించడం, ఇది చక్కటి టెక్నికల్ వాల్యూస్ తోటి ఇలాంటి విభిన్నమైన కళాకారులు, వేరే భాషల నుంచి వచ్చిన వాళ్ళు, ఇందులో నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు, ఒకరు అన్నయ్య గారు అయితే ఒకరు అన్నయ్య గారు అయితే ఇంకొకరు అమితాబ్ బచ్చన్. వీళ్ళిద్దరూ నాకు జీవితంలో చాలా బలమైన స్ఫూర్తి ప్రదాతలు. నాకు వీళ్ళిద్దరు అమితాబ్ బచ్చన్ గారిని కలిసే అరుదైన అవకాశం నాకు ఈ సినిమా షూటింగ్లో లభించింది. అన్నయ్య గారిని చూడటానికి వెళ్తే నిజంగా
ఎందుకు నేను స్ఫూర్తి ప్రదాత అని అన్నయ్య గారిని అన్నానంటే, మన మధ్యన మన తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పదుల సంఖ్యలో చనిపోయినప్పుడు నాకు చాలా బాధ కలిగించింది. ఆ రోజు అంటే దేనికి అంటే, నేను అలాంటి సందర్భమే నా జీవితంలో అన్నయ్య గారిను జీవితంలో నన్ను అన్నయ్య గారు నన్ను 3 సార్లు నన్ను దారి తప్పకుండా కాపాడారు. అందుకే నేను స్ఫూర్తి ప్రదాత అంటాను. ఒకటి, నాకు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇందుకు ఇందాక తెలంగాణలో హైదరాబాద్లో మనకి విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినప్పుడు ఎందుకు ప్రత్యేకంగా బాధ కలిగింది అంటే, నాకు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినప్పుడు నాకు అలాంటి నిరాశ నిస్పృహ వచ్చింది. అన్నయ్య దగ్గర ఒక లైసెన్స్ పిస్టల్ ఉండేది, అది తీసుకొని కాల్ చేసుకుందాం అనుకున్నాను. అంత బాధపడిపోయాను. అంటే ఆ రోజున నన్ను అన్నయ్య గారు ఏదో ఒక మాట, మా నాగబాబు మా చిరుణ్ అన్నయ్యతో అంటే మా వదంతో నా డిప్రెషన్ చూసి వీడు ఏం చేసుకుంటాడో అని చెప్పి మా అన్నయ్య దగ్గర తీసుకెళ్తే, మా అన్నయ్య నాకు చెప్పిన మాటలు, నువ్వు ముందు నువ్వు బతకాలరు బాబు, ఏది నువ్వు ఇంటర్మీడియట్ నా పెద్ద విషయం కాదు, నాకు నువ్వు పరీక్షల్లో ఫెయిల్ అయినా ఏదైనా నువ్వు మనిషిగా ఉండాలి, నువ్వు ఇలా చదువుకోకపోతే ఇంకోలా చదువుకో, కానీ దీనికోసం నువ్వు డిప్రెషన్ గురి కాకని చెప్పి నాకు ఆ రోజు చెప్పిన మాటలు నాకు కొండంత ఊపిరినిచ్చినాయి ఆ రోజున. అలాంటి ఆ ఇంటర్మీడియట్ విద్యార్థులకి ఎవరైనా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో చిరంజీవి లాంటి అన్నయ్యలు ఉంటే, పాపం ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆ బిడ్డలు చచ్చిపోయేవాళ్ళు కాదే అనిపించింది. రాజకీయ పరంగా ప్రభుత్వాన్ని తప్పుపట్టచ్చు, ఇంకోలా చేయొచ్చు, కానీ అన్నిటికంటే కూడా ఇంట్లో కౌన్సిలింగ్ చేసే పెద్దవాళ్ళు ఉండండి చాలా బాగుండేది అని నాకు ఆ రోజు నిజంగా కలిగింది. అలాగే చిన్నప్పుడు, ముఖ్యంగా టీన్స్లో ఉన్నప్పుడు భారతదేశాన్ని ఎవరన్నా ఏదంటే ఊగిపోయేవాడిని కోపంతో. అన్నయ్య నా కోపం చూసి, వీడు ఏ ఉద్యమకారుడు అయిపోతాడేమో వీడు, నాకు నా దేశం నా సమాజం అంత పిచ్చిన అంత అంత ఆవేదన నాకు. కానీ అన్నయ్య చాలా గొప్ప మాట చెప్పాడు నాకు, నువ్వు కులం మతం వీటన్నిటినీ దాటి మానవత్వం ఉంటుంది, అది మర్చిపోకు, నువ్వు నీ ఉద్యమం అంటే నీ ఆలోచన పరిధి అది నన్ను ఆపేసి, అది నన్ను ఎక్స్ట్రీమిటీస్కి వెళ్ళకుండా నన్ను ఆపేసిన మాట. అలాగే ఇంకొకసారి ఇవన్నీ నా జీవితంలో నేను అనుకుని ఏం చేయలేకపోయింది. ఒక 22 ఏళ్ళ వయసులో తిరుపతికి వెళ్ళిపోయి మన నిర్మాత తిరుపతి ప్రసాద్ గారు ఉంటారు, ఆయన ఒక యోగాశ్రమంలో పెడితే నేను సంపూర్ణంగా నేను వెళ్ళి గంటల కొద్దీ మన మెడిటేషన్స్ ఆసనాలు చేసుకుంటే మా అన్నయ్య కనిపించదు ఒక 5-6 నెలలు. సో మా అన్నయ్యకి నేను చాలా హితబోధ చేశాను, చిరంజీవి గారు ఇది ఇట్లా ఉంటుందని. నేను చెప్పాను నాకు ఏం అవసరం లేదు, నేను ఇట్లా వెళ్ళిపోతానంటే ఆయన అన్న గొప్ప మాటలు ఏంటో, నేను ఎంత మార్చేసినాయి అంటే ఆ మాటలు ఏమన్నాయంటే, నువ్వు భగవంతుడి వైపు వెళ్ళిపోతే నువ్వు చాలా స్వార్థపరుడు అయిపోతున్నావు, నువ్వు సమాజాన్ని నువ్వు ఎందుకు ఉపయోగపడలేవు అంటే, అది ఇంకొకళ్ళు ఎవరన్నా చేయని, కానీ నువ్వు నీ మీద ఆధారపడే వ్యక్తులు లేకపోవటం, కుటుంబ సభ్యులు లేకపోవటం అందువల్ల నువ్వు చేయగలుగుతున్నావు తప్ప నిజంగా నీకు ఇంట్లో బాధ్యతలు ఉంటాయి ఈ మాటలు మాట్లాడవరాని. ఆ మాటలు ఏదో మా అన్నయ్య గారిని చెప్పాలి, ఆ మాటలు నిజంగా నన్ను తీసుకొచ్చి కష్టపడి దెబ్బలు తిన్నాను, కింద పడ్డాను, మీద పడ్డాను, ఈరోజు నన్ను ఇక్కడ దాకా మీ ముందు తీసుకొచ్చేదాకా నన్ను నిలబెట్టిన ఆ రోజు ఈ మూడు సంఘటనలు. అందుకు నాకు ఆయన చాలా స్ఫూర్తి ప్రదాత ఆయన. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఇది చాలా ప్రత్యేకంగా ఒక కర్నూలుకి సంబంధించిన రేనాడు అంటాం, రాయలసీమలో రేనాడు, ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని రేనాడు అంటాం, అలాంటి రేనాటి వీరుడు. అందుకే చెప్పాను నేను మాట్లాడింది, నాకు చాలా అరుదైన అదృష్టం వచ్చింది.
ఇలాంటి గొప్ప సినిమాకి నాకు గళం ఇవ్వగలిగే అదృష్టం నాకు. నిజంగా నేను సినిమాకి నా గొంతు ఇవ్వడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను, ఒక అభిమానిగా. బాగున్నామా? కొణిదెల ప్రొడక్షన్స్ వీటికి ఏ ఎక్కువ చేసే కాపడం జాగ్రత్త కాపడం. కర్నూలులో మా కొణిదెల అనే ఇంటి పేరు ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలియదు. మా నేను చిన్నప్పటి నుంచి అడిగేవాడు. నందికొట్కూరు, మన కర్నూలు జిల్లాలో నందికొట్కూరులో కొణిదెల గ్రామం. అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కూడా అదే కర్నూలుకు చెందిన ప్రాంతం. ఈ సినిమా తెచ్చుకుంది కాదు, అది వెతుక్కొని అన్నయ్య గారి దగ్గరికి వచ్చింది. నువ్వే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, నువ్వు చేస్తేనే న్యాయం జరుగుద్దని. అది మళ్ళీ ఎవరినో నిర్మాతలను పెట్టుకోలే, ఒక కొణిదెల ఇంటి పేరు పెట్టుకున్న రామ్ చరణ్ తీసుకొచ్చింది. నాకు ఎంత ఆనందం కలిగిందంటే, ఒక తమ్ముడిగా నేను చేయలేకపోయాను. మా అన్నయ్య తోటి ఇలాంటి సినిమా ఉండాలని కలలు కన్నాను, కానీ నాకు అంత శక్తి సమర్థత రెండు లేకపోయినాయి ఇలాంటి గొప్ప సినిమా తీసే అవకాశం. కానీ నా తమ్ముడు లాంటి రామ్ చరణ్ను పలు సినిమాలు చేసుకోగలిగి ఎవరైనా కొడుకు తండ్రి కొడుకును లాంచ్ చేస్తాడు. కానీ తన తండ్రి సినిమాలోకి తిరిగి రావాలి అనుకుంటే కొడుకు రామ్ చరణ్ లాంచ్ చేశాడు 150 సినిమాలు. మళ్ళీ అదే దేశమంతా మాట్లాడుకోగలిగే చరిత్ర మరిచిపోయిన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఎంతోమంది ఎన్నోసార్లు దశాబ్దాలుగా వింటున్నాను నేను ఈ మాట. చిత్ర పరిశ్రమ హైదరాబాద్ మద్రాసులో ఉన్నప్పటి నుంచి వింటున్నామని. కానీ ఎవరికి ధైర్యం చెప్పి ఒక రామ్ చరణ్కి ధైర్యం వచ్చింది. ఇలాంటి సినిమా తీస్తే అది చిరంజీవి గారే చేయాలి ఆ పాత్ర. సినిమా ఇలాంటి సినిమా తీస్తే రామ్ చరణ్ తీయాలి. అందుకనే ఆ సినిమా ఎన్ని వందల కోట్లయినా వాళ్ళు దానివల్ల డబ్బులు వస్తాయా లేదా అనేకంటే ఒక అద్భుతమైన మంచి బలమైన సినిమా తీయాలి. మన తెలుగు రక్తంలో ఉన్నది, అది మన అందరిలో ఉన్నది. అలాగే దర్శకులు సురేందర్ రెడ్డి గారు, ఇది ఆయన ఒక కళ, అది ఆయన కళని సాకారం చేసుకున్నారు. ఆయన గతంలో చేసిన సినిమాలు కానీ ఇవన్నీ నాకు చాలా నచ్చిన సినిమాలు. అలాంటి వ్యక్తి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా మనందరి అభిమాన పాత్రుడైన మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా ఇలాంటి చక్కటి చిత్రం ఇది. నేను కోరుకుంటుంది, ఇందాక నేను చాలా ట్వీట్స్ను చాలా ఫేస్బుక్లో పెట్టాను, ఏంటి మర్చిపోయినంటే మన దేశం చరిత్ర ఎవరో రాసిందో మాట్లాడతాం మనం. ఒక ఆఫ్రికన్ సామెత ఉందండి, అందులో వీడియోలో ఒక ఆయన చెప్తా ఉన్నాడు. వేటగాడు చెప్తాడంటే చరిత్ర అంటే ఒక సింహాన్ని వేటాడితే సింహం తన కథ చెప్పుకోలేదు, వేటగాడు తను చెప్తాడు తను ఎలా చంపాడు వేటనని. కానీ సింహం బయటకు వచ్చి నేను ఎలా అనే చెప్పగలిగితే కథ వేరే చరిత్ర అవుతుందని. అలాంటి సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. చరిత్ర మర్చిపోయింది, భారతదేశం చరిత్రకారులు మర్చిపోయారేమో, కానీ తెలుగు నేల రేనాల మన కర్నూలు మన కొణిదెల మర్చిపోలేదు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి గొప్ప నేలలో పుట్టిన వీరుడి చరిత్రని చాలా సగర్వంగా భారతదేశానికి సిపాయి మ్యూటినీ కంటే ముందు, 10 సంవత్సరాల కంటే ముందు ఇలాంటి గొప్ప వీరుడు, అలాంటి వారి గొప్ప నాయకుడి చరిత్ర ఈరోజున మనకి చాలా స్ఫూర్తిదాయకమే కదా. ఈ దేశం కోసం ఎంతమంది చనిపోయారు అజ్ఞాత వీరులు, అలాంటి చరిత్ర గుర్తించిన ఒక అజ్ఞాత వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. అలాంటి వ్యక్తి చరిత్రని ఈ రోజున రామ్ చరణ్ కానీ అది ఇంటి ప్రొడక్షన్ అవ్వడం వల్ల ఇది నిజంగా మాకు చాలా గర్వకారణం. అది కూడా మన కొణిదెల ప్రొడక్షన్ నుంచి కొణిదెల నామధేయాన్ని సార్థకత చేసుకున్నారు. ఎక్కడో ఆ గ్రామం పేరు ఇంటికి వచ్చింది, మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి గొప్ప సినిమాకి నాకు
దీంట్లో ఏదో ఒక చిన్నపాటి నేను యాక్ట్ చేయలేకపోయాను, కానీ గొంతు సైరా నరసింహారెడ్డి అని అనగలిగానంటే నా గుండె లోతుల్లో నుంచి ఒక అభిమానించి వచ్చిన పిలుపు. అన్నా నువ్వు బద్దలు కొట్టగలవు, అన్నా నువ్వు చరిత్ర తిరగ రాయగలవు, అన్నా మేము మీకు బానిసలు, నీకు దాసోహం, అందుకు నేను నరిచానమ్మా. చరిత్ర మర్చిపోయినా కానీ తెలిగి మర్చిపోయిన వీరుణ్ణి వెలికి తీసిన అన్నయ్య చిరంజీవి గారికి, కథా రచయితలకి, దర్శకులు సురేందర్ రెడ్డి గారికి, నిర్మాత రామ్ చరణ్ గారికి, పూజనీయులైన నా తల్లి, తర్వాత తల్లి లాంటి మా ఉదయ గారికి మనస్ఫూర్తిగా, చిత్రంలో నటించిన నటీనటులందరికీ, అలాగే ప్రత్యేకంగా అమితాబ్ బచ్చన్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో మీ అందరికీ ఇంత అపూర్వమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నరసింహారెడ్డి జాహెన్. సైరా నరసింహారెడ్డి.